పోలవరాన్ని నేను ఒక మాట అడుగుతా. అనిల్ యాదవ్ గారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఆయన ఏమన్నాడు? 2020లో పూర్తి చేస్తా అన్నాడు. అయిందా పోలవరం? 2021లో పూర్తి చేస్తా అన్నాడు. అయిందా పోలవరం? ఇప్పుడు అడితే నన్ను ఏం అడగద్దు, నేను మంత్రి కాదు కదా అంటాడు. మళ్ళీ ఆ రోజు ఎందుకు ఆమెచ్చాడు? ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు, అరగంటనో పావుగంట మనిషి, ఆయన వచ్చి అంటాడు ఆయన సబ్జెక్టు తెలియదు, టీఎంసీ అంటే ఏంటో అంతకనే తెలియదు. ఆయన ఇప్పుడు వచ్చి పోలవరం ఎందుకు అవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ అంటారు. మళ్ళీ మీరేం చేశారా? 3 సంవత్సరాలు గాడిదలు కాశారా? ఎంపీ గారు 3 సంవత్సరాలు మీ చేతగంతనం వల్లే అమరావతి ఆగిపోయింది, మీ చేతగంతనం వల్లే పోలవరం ఎత్తిపోయింది. ఇప్పుడు పోలవరం సింపుల్ గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికన్నా ఏలా, అదే తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వచ్చింటే ఇప్పటికీ పోలవరం అనేది గ్రావిటీ ద్వారా శ్రీకాకుళం వరకు నీళ్ళలేదు. మేము ఇంజనీర్లు రమ్మని చెప్పండి, మేము సమాధానం చెప్తాం, నో ప్రాబ్లం. ఇప్పుడు అది కాదండి, అరగంట మందికి మంత్రికి అవగాహన తక్కువ, మా సబ్జెక్ట్ తెలియదు. నేను అడుగుతున్నా 3 సంవత్సరాలు మీరు ఎందుకు కట్టలేదు? ఓకే, అదే కాపర్గా మీరు ఎందుకు కట్టలే? అగ్రీ, చలో. ఏం ఒక్క నిమిషం, 3 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఏం చేశాడు మీ ముఖ్యమంత్రి? అడుగుతున్నా స్ట్రైట్ గా, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తాడు, అవునా కాదా? నువ్వే చెప్తాడు. మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ 10 లక్షలు? ఇప్పుడు వాళ్ళ తండ్రి లక్షన్నరకు తీసుకున్న భూమి కూడా 5 లక్షలు ఇస్తాడు, 4.5 లక్షలు 5 లక్షలు అనుకుంటా. ఏమైంది అది? ఎందుకు ఇవ్వట్లేదు 5 లక్షలు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజ్ ఇప్పుడు ఇస్తున్నాడు జగన్, అది కూడా ఆరాకోరా. దానిపైన కూడా పెద్ద కుంభకోణం జరిగింది కదా, నేను రాస్తా విజిలెన్స్ కి, సస్పెండ్ కూడా అయ్యాడు తహసీల్దార్. నేను ఆ రోజు పర్యటన చేసిన తర్వాత నేను రాశాను. అయ్యా నేను ఇంజనీరింగ్ కాదయ్యా, నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా చేశా. ఒక నిమిషం, ఈ 3 సబ్జెక్టులు నేను అడుగు, సమాధానం చెప్తాను. తెలియని సబ్జెక్టు పైన నేను తెలుసుకుని సమాధానం చెప్తాను. ఒక నిమిషం, ఎవరు చెప్పారు మేము పరిశ్రమలు తీసుకురాలేదని? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రకటనలకు మాత్రమే ఆనాటి ప్రభుత్వం పరిమితం. అయ్యో బాబాయ్, అంటే ఒక ముఖ్యమంత్రి ఎంత అబద్దాలు బాగా చెప్తాడని నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనే అది మాకు రాని విద్య. అంటే అబద్ధం కూడా ఎంత బాగా చెప్తాడంటే, ఎందుకు ఇది ఒక అబద్ధం అంటున్నానంటే, మాజీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కౌన్సిల్లో వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే 1000 పరిశ్రమలు వచ్చినాయి, 1000 కోట్లు పెట్టుబడి వచ్చింది, 540,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని వాళ్ళే చెప్తాం జరిగింది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న, కియా ఎవరు తీసుకొచ్చాడు అబ్బా? కియా ఎవరు తీసుకొచ్చాడు? టీసీఎల్ ఎవరు తీసుకొచ్చాడు? ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు? హెచ్సిఎల్ ఎవరు తీసుకొచ్చాడు? అదానీ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చినారు? సెల్కాన్ ఎవరు తీసుకొచ్చాడు? మైక్రోమాక్స్ ఎవరు తీసుకొచ్చినాడు? అపోలో టైర్స్ ఎవరు తీసుకొచ్చాడు? హీరో మోటార్స్ ఎవరు తీసుకొచ్చాడు? ఇంకా చెప్పంటావా? ఓకే, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. ఒక్క నిమిషమ్మా ఇవన్నీ మేము తీసుకొచ్చాం. మీరు చేసిన ఎంత తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 2004లో తీసుకొచ్చిన హెచ్ఎస్బీసీని మీరు పంపించేశారు వైజాగ్ నుంచి. హెచ్ఎస్బీసీని మీరు పంపించేశారు. అదానీ డేటా సెంటర్ 1 లక్ష కోట్ల పెట్టుబడి ఆ పరిశ్రమని పంపించేశారు. ఫైబర్ గ్రిడ్ని మూసే విధంగా చేశారు మీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి డావోస్కి వెళ్ళి ఏం చెప్తాడు? మీ రాజధాని ఎక్కడుందంటే ఏం చెప్తాడా? అడుగుతున్నా, నాకే తెలియదు అంటాడా? అంటే ఇడుపులపాయ అంటాడు రాజధాని ఏదండి? పీపీఎల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో నీటి పన్ను 2 రూపాయలు ఉండేది 120 రూపాయలకి చేశారండి, అంటే 60 సార్లు పెంచినారు. దాని గురించి అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు పవర్ హాలిడేస్ మీరు మీ రాష్ట్రంలో ప్రకటిస్తున్నారే, మళ్ళీ మాకు 24 గంటలు కరెంటు కావాలంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన మంత్రులు కూర్చుని అక్కడ వైకాపా పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది, అక్కడ ఎవడొచ్చి కలవట్లా, ఏం చేయాలో తెలియదు, పెద్ద రూమ్కి డబ్బులు కట్టేసినాము, ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము, కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళాము,
ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వాళ్ళ గురించి నేను మాట్లాడుకుంటున్నారు, అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదాని. అదాని గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లే. ఈయన ఢిల్లీకి వెళ్ళి చాలా రమ్మంటే వస్తారు. ఈయన డావోస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లే. అట్లనే ఉందండి పరిస్థితి. నేను అడిగిన ప్రశ్న ముందు సమాధానం చెప్పమనండి. ఏ పారిశ్రామికవేత్తనా పెట్టుబడి పెట్టే ముందు ఈ ప్రశ్నలు అడుగుతాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కదా. అందుకే ఇప్పుడు పాలిట్ బ్యూరో మీటింగ్ లో అది ఉంది. అటు బుర్రకత్త బుగ్గన్న ఉన్నాడు పక్కన, ఇంకో పక్కన కొత్త మంత్రి గారు ఆయన పేరు కూడా తెలియదు. ఆయన రోజుకో మంత్రి మారుతున్నాడు. ఎవరు ఐటీ ఐటీ ఇండస్ట్రీస్ ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఇవో నాకు పేరు కూడా తెలియదు. ఆయన ఏదో వచ్చినాడు కూర్చుంటున్నాడు. ఆయన ఇప్పటికో అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు అంట. ఆయన ఇప్పటికీ కనీసం ఐటీ పరిశ్రమలు యజమానిత కలవలేదు. ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టినా వాళ్ళని కూడా కలవలేదు. ఆయన బిజీగా డావోస్ ఉన్నాడు. మళ్ళీ అందరు బ్లూ సూట్ వేసుకోవాలబ్బా, నీకు చూసినా బ్లాక్ సూట్ కూడా కాదు, అందరు బ్లూయే. అంటే అక్కడ కూడా అంత వైకాపు రంగులే ఉండాల, అందుకే బ్లూ సూట్. అంటే గ్రీన్ షర్ట్ దొరికినట్లేదు, అది కూడా వేసుకున్నారేమో అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా అడుగుతున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ఇదే అరగంట మంత్రి ఏమన్నాడు, డావోస్కి ఎందుకు వెళ్ళాలి, డావోస్కి వెళ్తే ఏంటి, డావోస్లో పీకేది ఏంటి అన్నాడు. మళ్ళీ మీరు మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు. నేను అందుకే చెప్పిన జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డే. పీపీఎల్ అవినీతి జరిగిందన్నారు, అదే సంస్థలో ఇప్పుడు ఒప్పందం కుదిరించుకున్నాడు కదా. అంటే పీపీఎల్ అవినీతి జరిగినట్టుగా జరగలేదు కదా. డావోస్ ఎందుకన్నాడు, మేము 5 సంవత్సరాలు వెళ్ళాం, నేను మంత్రిగా 2 సంవత్సరాలు వెళ్ళాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా 3 సంవత్సరాల తర్వాత. నేను చేసినా చేయాలి జగన్మోహన్ రెడ్డికి, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు, ఏనాడు సొంత ప్రయోజనాల కోసం మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టలేం. అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రారంభం నుంచి నాకు గుర్తున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో కీలకమైన పాత్ర కూడా పార్టీలో పోషించినటువంటి వ్యక్తి. దాన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యులుగా నియమించడం, ఎన్నిక కావటం జరిగింది. ఆయన వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని తీసుకువెళ్ళి అతన్ని హతమార్చాడు అనేటువంటి ఒక అభియోగం వారి మీదకు వచ్చింది. ఈ సుబ్రహ్మణ్యం తల్లిగారు అనంతబాబు మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్విస్టు విచారణ జరిగిన తర్వాత ప్రైమాఫేసీ కేసు ఉన్నదని భావించి పోలీసు వారు వారి మీద 302 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుని రిజిస్టర్ చేసి తదుపరి చర్యల కోసం ఉపక్రమిస్తున్నారు. దీని మీద చాలామంది విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు అయినా తప్పు చేశాడు అనేటువంటి భావన కలిగినప్పుడు చట్ట ప్రకారం అతన్ని శిక్షించవలసిందే అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. దావోస్లో ఉన్నా కూడా సొంత పార్టీ నాయకుడైనా అనుమానం ఉన్నప్పుడు, దానిలో కొంత వాస్తవంగా అనిపిస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో వారి మీద కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రక్రియలోకి వెళుతూ ఉంటే వాళ్ళు ఏదేదేదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కల. నిజం చెప్పాలంటే దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. ఇంకొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా. మా శ్రీధర్ రెడ్డి ఒకనొక సందర్భంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. శాసనసభ్యుడిగా ఉండి, శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించవలసిందే అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు, పొద్దున ఆయన లోకేష్ గారు అనుకుంటా ఉద్యమం చేస్తాడంట. పెద్ద ఉద్యమాలు చేశాడు ఈయన, పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇంత మహానాయకుడు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో మాట అన్నాడు, నాకు చాలా విచిత్రం వేసింది. ఆయన మీద 14 కేసులు పెట్టారంట. ఏం పీకారు, భాష తప్పురైనా
ఏముందని పీకుతారు నీ దగ్గర? ఏముంది నీకు పీకడానికి? నువ్వు ఒక ముద్దబ్బాయివి, మాట్లాడటం కూడా కుదరదు. ఇవాళ ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశావు. పండిత పుత్రుడివి, పరమసుంఠవి అంటే మళ్ళీ మా వాళ్ళు ఒప్పుకోరు. పండిత పుత్రుడు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పండితుడా అని అడుగుతారు. ఆయన పండితుడే, మోసాలు చేయటంలోను, వెన్నుపోటు పడవటంలోను, అధికారం లాక్కోవడంలోను, డబ్బులు పంచటంలోను, సీట్లు కొనటంలోను, సీట్లు అమ్మటంలోను పండితుడు. అలాంటి పండిత పుత్రుడు పరమసుంఠుడు అయిన నువ్వు వాళ్ళు ఏదేదో వేకవచనంతో మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పొట్టగొస్తే అచ్చరం మొక్కలేదు. అక్కడెక్కడో చదివాడంట, అమెరికాలో ఏదో యూనివర్సిటీలో చదివాడో, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో బీరు బాటిల్ తాగుతూ అమ్మాయిలతో తిరిగాడో, ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు, అందరికీ తెలుసు. నన్ను గంట అరగంట అంటున్నాడు. ఏమై బుద్ధి ఉందో పడుద్దా నీకు? ఏంటి అరగంట గంట? నాకు అర్థం కాలేదు. నేను ఏదైనా అన్నాను అనుకో, తిరిగి నువ్వు మీ అమ్మ మీ నాన్న మీడియాని పిలిచి బావురు బావురు అని ఏడుస్తారు. అంతటితో ఆగరు. మళ్ళా ఎన్టీ రామారావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి మీ మేనమామల్ని లేదా మీ అమ్మగారి అక్కల్ని చెల్లెల్ని అందరినీ కూర్చోబెట్టి బావురు బావురు అంటూ నా మీద పడి ఏడుస్తారు. ఎందుకైనా అంటావు, నాకు అర్థం కాలేదు. అర్థం ఉందా నీకు? అసలు నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావా? 10th క్లాస్ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఏ ఎన్నికల్లోనూ ప్రూవ్ కానటువంటి వ్యక్తివి. ఎక్కడైనా ఒకచోట గెలిచావా? పోటీ చేశావు మంగళగిరిలో, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా. తిరునాళ్ళలో పిచ్చి కుక్కను కొట్టినట్టు మంగళగిరిలో నిన్ను కొట్టారు. ఏమిటా మాట, నువ్వు మాట్లాడే మాటలు? ఏం పీకారు? వాడెవడు, వీడెవడు, ఒరేయ్, అరేయ్, తురేయ్ ఈ భాష మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పోయేకాలం వచ్చింది? ఒళ్ళు తగ్గింది, బొల్ల పెరగదా? ఏం చేస్తాం మనం? కర్మ. కాస్త మంచిగా మాట్లాడటం ఇప్పుడైనా నేర్చుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విన్నావా? ప్రజల సంగతి పక్కన పెట్టు. నీ వెనకాల నుంచున్నారే, పొద్దున మంగళగిరిలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు బోండా ఉమా ఇంకెవరెవరో కూర్చుని నుంచున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మా పార్టీకి పట్టిన శనిరా బాబు ఈయన, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయన వారసుడు అని చెప్పి ప్రకటించిన తర్వాత మా పార్టీ మంట కలిసిపోతుంది, చివరికి 23 సీట్లకు దిగజారిపోయిందని లబోదిబోమని ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు నీ గుండె ఆగిపోద్ది. నిన్ను మంత్రిగా చేస్తే, ఎమ్మెల్సీగా చేసి, మంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అప్పచెబితే నీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి పప్పు అనేటువంటి మాటను సార్థకం చేసుకుని మంగళగిరిలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. 2 సార్లు గెలిచానయ్యా నేను ఈ రాష్ట్రంలో, నా గురించి నువ్వు అంత అరగంట అని మాట్లాడేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోతున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని ఆలోచన చేస్తే నీకు అర్థమైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఆ బడుద్దై బ్రహ్మానందం చదవదు కాదు, బ్రహ్మానందం కాదు, మాలోకం, మాలోకం కూడా కాదు, లోకేష్ తెలుసుకుంటే మంచిది అని మనం వచ్చేస్తాం. ఒక్కసారి ఎక్కడైనా గెలవయ్యా, గెలిచిన తర్వాత మాట్లాడదామే, గెలవకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నాం. అదేమంటే మంత్రి గారికి టీఎంసీ అంటే ఏంటో తెలియదు, క్యూసిక్లు అంటే ఏంటో తెలియదు. నీకు తెలుసా? పుట్టుకతో నేర్చుకొచ్చావా? పుట్టుకతోనే అద్భుతంగా నేర్చుకొచ్చావా? నువ్వు ఏం చేసావు చెప్పు. అదేమంటే పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేకపోతున్నాడు. చెప్పావుగా నువ్వు, నువ్వు మీ నాన్న ఆయన ఎవరు? దేవినేని ఉమా చెప్పారుగా, 2018లో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాము, రాసుకోండి రాసుకోండి అని కేకలేశారుగా. 18కి పూర్తి చేశారా? పూర్తి చేయకుండా ఎందుకయ్యా మాటలు వంకాయలు కొయ్యటం? కోతలు కోసారే, కోతలు కోసి పూర్తి చేయని బడుద్ధాయిలు మీరు ఆయన అంటాడు. ఆ ఉమా మహేశ్వరరావు గారు, ఆ మంత్రికి ఏం తెలియదు, ఈయనకి బాగా తెలుసు. ఏం తెలుసాయా నీకు? ఎప్పుడు మనం చెప్పాడు లెక్క, నేను 100 సార్లు పైన వెళ్ళాను పోలవరం. చంద్రబాబు నాయుడు గారు 10 సోమవారం అని పోలవరం వెళ్ళాడు, వెళ్ళారు వచ్చారు. ఏంది సింగడు అర్థంకి వెళ్ళాడు వచ్చాడు, నీళ్ళు ఎవరికైనా ఇచ్చారా? ఏమిటయ్యా నువ్వు చేసింది? దేవినేని ఉమాగారు ఏం చేశారు మీరు? ఆ నవయుగ దగ్గర లేకపోతే ఆ స్టాల్ స్థాయి దగ్గర సంచులు మోసే సన్నాసి ఇవాళ మాట్లాడుతున్నావా? 2018లో మేము నీళ్ళు ఇవాళ నేను ఎప్పుడు ఇస్తామో చెప్పాలంట.
చెప్తాం తొందరే ఉంది మీరు చేసినటువంటి ఒక తప్పుడు పని వలన మీరు చేసినటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి విధానం వలన ఇవాళ పోలవరం కుంటుబడింది డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనుసరించిన విధానాల వలన పోలవరంలో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది దాని వల్ల ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నది నిన్న మొన్న శ్రీరామ్ గారి నాయకత్వంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిడిఆర్పి అందరూ ప్రముఖులందరూ వచ్చారు వచ్చి పరిశీలన చేశారు పరిశీలన చేసి ఆ డయాఫ్రామ్ వాల్కి పారలల్ గా డయాఫ్రామ్ వాల్ మళ్ళీ ఒకటి సమాంతరంగా కట్టాలా లేక దాన్ని ట్రీట్ చేయాలా ఇంకా అర్థం కావడం లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినలేదు ఇక్కడే దెబ్బతిన్నది కారణం ఒక్కటి మరొక్కసారి చెప్తున్నా డయాఫ్రామ్ వాల్ దెబ్బతింటానికి కాఫర్ డ్యాములు రెండు పూర్తి చేయకోకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేశారు దీని గురించి చెప్పండి అంటే ఒక్కడు చెప్పడు ఏదేదో మాట్లాడతారు ఆ మంత్రికి అది తెలియదు ఆ మంత్రి సుకన్యతో మాట్లాడాడు ఆమె జన దేనితోనో మాట్లాడాడు ఈ అగోరింపులు తప్ప అడిగిన దానికి చెప్పండి రా మొగలారంటే దాన్ని మాత్రం చెప్పరు అది చెప్పుకోకుండా ఏదేదో గంట అరగంట అని మాటలు మాట్లాడుతున్నారు మీకు నిజంగా దమ్ముంటే దీనికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా దీనికి మాత్రం సమాధానం చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు పప్పు గారు అదేవిధంగా సంచులు మోసిన సన్నాసి మన ఉమా గారు ఏదేదో మాట బడుద్దాయిలు బుద్ధి లేదు గది దిగాలి దిగిపో ఏమున్నావు జగన్మోహన్ రెడ్డి దిగిపో అంటున్నాడు దిగిపోతే ఎక్కేద్దాం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కాదు మొత్తం తెలుగుదేశం లేదా అదే ఇంకో పార్టీ ఉంది అది కూడా కట్టగలుసుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని దించలేరయ్యా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు తన పార్టీ వాళ్ళు తప్పు చేశారని విశ్వసిస్తే తన పార్టీ వాళ్ళని కూడా శిక్షించమని ఆదేశాలు ఇచ్చేటటువంటి ఒక నాయకుడు అలాంటి నాయకుడిని మీరు చూసి భయపడిపోతున్నారు భయపడిపోయి ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అరే చురేలు మాట్లాడుతున్నారు అలా మాట్లాడదలుచుకుంటే ఎక్కడికి పోతారు నేనే అడుగుతా ఉన్నా ధర్మంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ధర్మం తప్పి మాట్లాడొద్దని మనం చేస్తున్నాం ఫ్రస్ట్రేషన్ లోకేష్ బాబుకి అసలు ఏమేమి ఫ్రస్ట్రేషన్ నా మీద 14 కేసులు ఉన్నాయి నా మీద పెట్టారు ఎవరు హెరిటేజ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో హెరిటేజ్ వాళ్ళు నా మీద క్రిమినల్ డిఫమేటరీ సూట్ వేశారు హైదరాబాద్ లో నా మీద కన్నబాబు గారి మీద నేను అనొచ్చు ఎంపీ గారని న్యాయస్థానాల్లో కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానంలో తేల్చుకోవాలి ఏం పీకారు ఏమి గొరిగారు ఇవే మాటలు మాట్లాడేది అది బుద్ధి ఉందా నీకు లోకేష్ బాబు నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో పనికి వస్తావా నువ్వు రాజకీయాల్లో పనికి వస్తాడని చెప్పేసి మీ నాన్న తీసుకొచ్చి నేను ముందు పెట్టాడు మొన్నటిదాకా ఇప్పుడు మీ నాన్న దాన్ని వదిలేశాడు వదిలేసి నేనే సీఎం అని తిరుగుతా ఉన్నాడు ఏమిటి నాకు అర్థం కాలేదు ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు తెలుగుదేశానికి పట్టిన శని లోకేష్ బాబు ఇది నేనంటున్న మాట కాదు నీ తెలుగుదేశం పార్టీ నాయకులే మా పార్టీకి శని పట్టినట్టు పట్టాడయ్యా ఈ లోకేష్ బాబు ఈ లోకేష్ కాకపోతే ఆ జూనియర్ ఎన్టీఆర్ బోనియర్ ఎన్టీఆర్ ఎవరన్నా వస్తే కాస్త ముందుకన్నా నడిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవటం మా లోకేష్ బాబు వల్ల ఏమైంది పెద్ద పప్పు అని చెబుతున్నారు ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ గెలవనటువంటి ప్రబుద్ధుడు మమ్మల్ని విమర్శించే పరిస్థితి విమర్శిస్తే తప్పు లేదు రాజకీయంగా విమర్శించమను కన్స్ట్రక్టివ్గా విమర్శించమను అదేమంటే అరే తురే అరగంట గంట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఉండమని కూడా లోకేష్ బాబు గారికి మనవి చేస్తున్నా నువ్వు నోరు జారితే 10 సార్లు జారవలసి వస్తుంది జాగ్రత్తగా ఉండమని కూడా మనవి చేస్తున్నా ఎందుకంటే క్రమశిక్షణగా చేయండి గట్టిగా చేయండి విమర్శ తప్పులేదు దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సద్విమర్శను ఎప్పుడు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప ఒకటి అడిగితే ఒకటి సమాధానం ఇలాంటి పిచ్చి వేషాలు దయచేసి పిల్ల వేషాలు వేయవద్దని కూడా మీ ద్వారా ఆ లోకేష్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా